హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ నాన్ వెజ్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్, బిగినర్స్కైనా బ్యాచులర్స్కైనా చాలా సింపుల్గా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ. ఈ మెథడ్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మెంతి కూరతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో మెంతి కూర దొరుకుతుంది కదా, మీరు మెంతి కూరతోనే చికెన్ గ్రేవీ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇది మెంతి కూర అండి, దీన్ని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకుని దీని కొరకు నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టేసుకున్న మెంతికూరను ఇందులో వేసుకొని ఈ మెంతికూర అండ్ ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్కి ముందు మ్యారినేట్ చేయకుండా నేను ఈ విధంగా ట్రై చేస్తున్నానండి. బిగినర్స్కైనా బ్యాచులర్స్కైనా ఈజీగా ఉంటుంది. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది రుచికి సరిపడంతా వేసుకోవచ్చండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలి మన పీసెస్కి పట్టుకునేటట్టు. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవి ఒకసారి చికెన్కి మొత్తం మసాలాలు పడేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మనము ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. మరొక 2 మినిట్స్ మనము మూత పెట్టేసుకొని కొంచెం ఇంకొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ అనేది ఆయిల్లో బాగా మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ఈ చికెన్ని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 10 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా చికెన్ కర్రీ బాగా ఉంది, చాలా చిక్కగా గ్రేవీ ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనము 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కంపల్సరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. Thank you for watching.